అనపర్తి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది. గత ప్రభుత్వ టైంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తున్నామని, మండల రెవెన్యూ కార్యాలయం రద్దు చేస్తున్నామని నోటీసులు ఇవ్వడంతో లబ్ధిదారులు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. అనపర్తి గ్రామంలో కొత్తూరులో గత ప్రభుత్వం హయాంలో ఇళ్లు లేని నిరుపేదలకు అప్పటి ఎమ్మెల్యే నల్లమెల్లి శేషారెడ్డి ఇళ్ల పట్టాలు ఇవ్వగా, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు అయినా ఈ రోజుకి వాటికి హౌసింగ్ లోన్లు ఇవ్వకుండా లేటు చేసి ఈ రోజున ఆ లబ్ధిదారులు ఉన్నారో చనిపోయారో అని మండల రెవెన్యూ అధికారులు ఈ పట్టాలు రద్దు చేస్తున్నామని నోటీసులు ఇవ్వడంతో అనపర్తి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం వరకు లబ్ధిదారులు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అద్దె ఇళ్లలో ఉంటున్నామని, పట్టాలు ఇచ్చి ఇన్ని ఏళ్లైనా ఈ రోజుకి ఇళ్లు నిర్మాణం జరగలేదని వీరన్నారు. ఎంఆర్ఓ అర్హులైన వారికి ఇళ్ళు పట్టాలు రద్దు చేయము అనే వరకు ఇక్కడ నుండి కదిలేదు లేదు అని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. నా పేరు మండ శ్రీదేవండి. అనపర్తిలో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు ఇల్లు లేదండి. అద్దె కొంపల్లో తిరుగుతున్నాం. అద్దె కొంపల్లో తిరుగుతుంటుంటే పుల్లలకో ఎట్టుకొని ఎవరో ఏదైనా గ్యాస్ అయిపోయిందంటే ఆ పూట వండుకోవడం మానేయాలి తప్ప, 1 రోజు రాని 2 రోజులు రాని ఒక గ్యాస్ రాకపోతే వండుకోవడమే మానేయాలండి. మానేయడమే తప్ప పోయి వండుకోవడానికి ఉండదండి మాకు. అలాంటప్పుడు ఏదో ఇళ్ల స్థలాల కోసం పోరాడాము. శేషారెడ్డి గారు పుణ్యం అంతా ఇప్పించారు. శేషారెడ్డి గారు పుణ్యం అంతా ఇప్పించిన ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఏమో తీయించేశారట. మరి ఇప్పుడు మాకు రద్దు చేస్తారటండి. మాకు రద్దు చేసేద్దాం, మాకు ఎలా కుదురుద్దండి? మేము పేదవాళ్ళం కాబట్టే కదా సెంటు భూమి కోసం అంత పోరాడుతున్నాము. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే సెంటు పావే కదా అని వదిలేద్దాం కదండి. మీరు చచ్చిపోయామని చెప్పారేటండి. ఒకవేళ నిజమేనండి, మాలో ఎవరో ఒకరు చచ్చారనుకోండి, వెనక అసలు భర్త ఉంటాడు. భార్య చెప్తే భర్త ఉంటాడు, భర్త చచ్చిపోతే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఇల్లు పక్కర్లేదా? ఇచ్చే పరిస్థితి లేదా? ఆ రాయించుకున్న ఆవిడ చచ్చిపోతే ఇంకా రద్దు చేస్తారా? అయితే మరి మీరు ఎవరైనా చచ్చిపోతున్నారనుకోండి పెద్దోళ్ళు, వాళ్ళ పిల్లలకి ఆస్తులు రావట్లేదా? అంటే మీకు ఎకరాలు ఎకరాలు వచ్చేయాలి. మాకు సెంటు పోపు ఉండకూడదు. ఇదేనా, ఇదేనా న్యాయం? మేము ఓట్లేసిన పాపమా? మేము చేసిన ద్రోహమా? ఏం చేసామండి మీకు ద్రోహం? మీ ఆస్తి ఏమని అడిగామా? సెంటు పోపు అడిగాం అంతే. 5 గంటలకి డిప్యూటీ ఎంఆర్ఓ అర్హులైన వారి ఇళ్లు పట్టాలు రద్దు చేయము అని మాట ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంఆర్ఓకి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఎవరైతే 2011లో పట్టాలు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ, అందులో గ్రామాంతరం వెళ్ళిపోయిన వారిని వదిలి మిగిలిన వాళ్ళందరికీ పట్టాలు రద్దు చేయడం జరగదనని అదే మేరకు మేము లేదంటే ఇప్పుడు మీకు తెలిసిన ఈ విషయం చెప్పడానికి ఇంత టైం పెట్టింది గవర్నమెంట్కి వీళ్ళకి. ఇంకా ముందే కానీ మనం కానీ వెళ్ళిపోయి ఏమీ జరగకపోయినా ఈ రోజున వాళ్ళు చెప్పిన కాగితం కూడా రాసి ఇచ్చారు. మీ అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఎవరెవరు ఉన్నాయో వాళ్ళు ఎవరైనా కూడా రద్దు చెయ్యం. అదేవిధంగా ఎవరైనా ఊరు వెళ్ళిపోయి ఇదంటే వాళ్ళు రద్దు చేస్తున్నారు, తప్పలేదు. ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ దగ్గరలో లేని లేదా అంటే అక్కడ వెళ్ళిపోయిన మీరు రద్దు చేస్తాను నేను ఎవరైనా కాదను. ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎవరికీ కూడా రద్దు చెయ్యమని కూడా ఈ సందర్భంగా ఎవరో చెప్పడం మనకి కాగితం కూడా రాసి ఇచ్చారు. ఇందులో ఒక చిన్న విషయం మీరు అందరూ కూడా గుర్తించుకోండి. ఈ ఒక్క విషయం చెప్పడానికి ఇంత వేలాది మందిగా జనం వచ్చి ఇంతసేపు ఉంటే కానీ ఈ విషయం చెప్పడానికి వీళ్ళు ఒప్పుకోలేదంటే పైనుంచి రద్దు చెయ్యమని ఎంత ఒత్తిడి ఉందో ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఒకటి అంటే ఇందులో మనం ఎంఆర్ఓ గారిని అంటాం, ఇంకొకరిని అంటాం, కానీ వీళ్ళ పైనుంచి చెప్పాలంటే ఎమ్మెల్యే గారు రద్దు చేయమని పైనుంచి ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఉందో వీళ్ళందరూ కూడా రద్దు చేసి మళ్ళీ మనకి ఏ రకమైన హామీ ఇవ్వడానికి వీళ్ళ ఎమ్మెల్యే గారికి పైవాళ్ళకి అందరితో మాట్లాడుకుని చెప్పడానికి ఇంత టైం పట్టింది. నిజంగా మీరందరూ కూడా కదిలి రాకుండా ఉండుంటే. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
గతంలో అనపర్తి నియోజకవర్గం అనపర్తి గ్రామంలో సుమారు 1700 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా లబ్ధిదారులకు ఎవరికి కూడా లోన్ కానీ గ్రాంట్ కానీ ఏమి ఇవ్వలేదు. అయినా కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడితో ప్రభుత్వ అధికారులు ఆ పట్టాలను అనేవి కూడా రద్దు చేయడం జరిగింది. కానీ ఈ రోజున వేలాది మందికి వచ్చిన మహిళలందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు పలకడంతో ఈ రోజున గవర్నమెంట్ వారు కూడా దిగివచ్చి వీళ్ళ పట్టాలు ఎవరైనా కూడా రద్దు చేయమని చెప్పి గ్రామాంతరం ఉన్న వాళ్ళని చెప్పి మీద వాళ్ళందరూ కూడా ఉంచుదామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. పోటీ చెప్తున్నా రాబోయే కాలంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతూ ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే పేదవారు ఉన్నా కూడా వాళ్ళకి ఏమి సంక్షేమ పథకాలు అందజేయమని మాత్రం వాళ్ళు భావిస్తే మాత్రం వాళ్ళకి పొరపాటే అవుతుందని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఒకవేళ మళ్ళీ మళ్ళీ ఇదే తరహా వాళ్ళు కానీ ఏదైనా కార్యక్రమం చేపడితే మాత్రం ఇంతకంటే మరింత ఉధృతంగా మాత్రం ప్రజా పోరాటాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుపతి నియోజకవర్గం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.